2 లక్షల రుణమాఫీ చేయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ ఇస్తా ఉండు. 10 MP సీట్లు గెలిస్తే కేసీఆర్ మరోసారి రాష్ట్రాన్ని శాసిస్తారు. బంగారం పెన్షన్ కోసమే కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు ఇచ్చారు. కేసీఆర్ ను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. అక్షింతలు పంచి బీజేపీ ఓట్లు అడుగుతున్నది. పెద్ద పెద్ద పదవులు అనుభవించిన లీడర్లు కష్టాల్లో పార్టీ నుంచి దారుకుంటున్నారు. అలంపూర్ వరంగల్ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు ఏమంటుండు, సీఎం రేవంత్ రెడ్డి మొగాడైతే ఆగస్టు 15 మొగాడుగా అంతే మిమ్మల్ని కూర్చుండబెట్టి చెవులు వలగొట్టి ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ప్రగతి భవన్లకి గుంజి బయటేసి ఇంకెన్నిసార్లు చూస్తారా ఆయన మొగతనం, మళ్ళా చూద్దాం అనుకుంటున్నారు. అయింది, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 సీట్లు గెలిస్తే 7 సంవత్సరాల్లోగా కేసీఆర్ రాష్ట్రాన్ని మరోసారి శాసిస్తారని అన్నారు. కేసీఆర్ ను ఖతం చేయాలని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. మంగళవారం కేటీఆర్ గద్వాల జిల్లా అలంపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ లో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ తరఫున వరంగల్ తూర్పు వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ మొగాడైతే రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ చేయాలి, రూపాయలు 2,000 పెన్షన్ను 4,000 చేయాలి, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇవ్వాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లలో వెంట్రుక వాసిలో ఓటమి చెందామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 MP స్థానాలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు వస్తాయని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగవచ్చని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల్లోనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. సూటిపోటి మాటలతో కేసీఆర్ ను ఇక్కడ తన చెల్లె కవితను మోడీ జైల్లో పెట్టి అక్కడ వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆయన మొగోడుగా అందే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? కింద రెండోది ఏమంటుండు, రేవంత్ సీఎం రేవంత్ మొగాడైతే రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ చేయాలంటుండు. మేము మొత్తం ఏం లేకుండా కరగనాకినాం కదా, ఎట్లా చేస్తావో చేయి మొగోడు. ఇగో ఇది నా కథ. రెండోది ఏంది, ఇగో టీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే 7 సంవత్సరాల లోపల కేసీఆర్ రాష్ట్రాన్ని మరోసారి సీఎం అవుతాడ. 7 సంవత్సరాల లోపల ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల కాల పరిమితి కోసం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? వీళ్ళ దగ్గర ఉన్నాయి 35 ఈకేలు. ఇప్పుడు ఈ 35 ఈకేలలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు ఎంతమంది ఉంటారు, ఎంతమంది వీక్తారు ఏమని తెలియదు. ఇప్పుడు ఈయన దానికి ఇటు కాంగ్రెస్ కేని అధికార పార్టీలకేని విపక్షంలో దుంకేటోడు ఉన్నాడు. దుంకిన తర్వాత కూడా ఎవరు కావాలి, మళ్ళా భారతీయ జనతా పార్టీ నాయకులే కావాలి. ఈడ ఏం చెప్తారు, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనాయని కేటీ రామారావు అంటుండు. మీరు 8 నుంచి 10 సీట్లు ఇస్తే మేము బీజేపీ కుమ్మక్కైతామని మళ్ళా చెప్తున్నానట్టు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైతే మీరు 8 సీట్లు ఇస్తే అని చెప్తున్నానట్టు. ఇలానట బాధ పెడుతున్నాడు, సూటిపోటి మాటలతో కేసీఆర్ ను ఇక్కడ బాధ పెడుతున్నాడు. సూటిపోటి మాటలు, కేసీఆర్ బూతుల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉన్నావు, నీ గురించి అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి బూతులు నేర్పినోడే నువ్వే. తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఎంత పచ్చి బూతులు అంటే, ఓనాడు టిఆర్ఎస్ భవన్లో కూర్చొని చెప్తున్నాడు, మేము లుచ్చా అంటామండి, గాడిద అంటామండి, లపంగా అంటామండి, మా భాష గట్లుంటుందండి అని చెప్తుండే. అంతే అని ఆఖరి చెప్పి ముందుగా లుచ్చా అనేది. ఇగో ఈ భాష కేంద్ర మంత్రిని కూడా రండా అంటివి కేసీఆర్. సన్నాసులు, గార్దులు, దద్దమ్మలు, బుటచోరుగాళ్ళు, ఇక నువ్వు చేసిన మాటలు, నువ్వు ఇచ్చిన తిట్లు, స్పెషల్ డిక్షనరీ ఒక నీ పెద్ద గ్రంథమే తయారైతుంది నీది. ఆ నుంచి రావు దాకా ఎన్ని తిట్లున్నాయి అన్ని కొత్తవి కనిపెట్టి తిట్టినావు తెలంగాణ జనాన్ని. కొత్తవి కనిపెట్టి తిట్టినావు. ఇక ఆయన నట వేధిస్తున్నట, మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు రైతులను వేధించే, మహిళలను వేధించే, నిరుద్యోగులను వేధించే, ప్రభుత్వ ఉద్యోగులను వేధించే, ఎవరిని వేధించకుండా కూర్రు ఆయన పట్టించుకున్నారు? ఎవరిని వేధించకుండా కూర్రు? ఓ శరబెట్టినాడు పడితిరి, భూములను వేధిత్తిరి, సంపదను వేధిత్తిరి. మీరు చేయని అరాచకం లేదు, నారాగిరి లేదు, మీదికే లట సాయి సంసారి లచ్చి దొంగ అయినట్టుగా మా నాయనను వేధిస్తురు అంటుండు. ఇక్కడ సూటిపోటి మాటలతోని వేధిస్తురట ఈయనని కేసీఆర్. కేసీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు తెలుస్తలేదా? జనం చూస్తలేరా? అన్ని బజబాయి మాటలే చెప్పే 15 ఏళ్ళు బట్టి మనకు ఇగొచ్చే అగొచ్చే ఇదొచ్చే రేపే త్వరలో రేపే జీవో ఈ కార్యక్రమాలని చెప్పే. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, పేగులు మెడలు వేసుకుంటామని చెప్పిండు.
కేసీఆర్ పండవేటి తొక్తం అని చెప్పిండు. తప్పు చేసినోడు చేసేది గదే కథ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నీకు తెలియదా కేసీఆర్? ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధం అండి ఉంటుంది, వట్టిగా తప్పించుకుంటుండే ఇట్లా నాకేం సంబంధం అండి? ఇక ఎక్కడన్నా మంచిగా పోలీసింగ్ వ్యవస్థ అని ఇది నాకే సంబంధం అండి ఉంటాడు. ఇది నాదే, నా వల్లనే జరిగింది, ఫ్రెండ్లీ పోలీస్ నేనే తీసుకొచ్చిన అని చెప్తాడు. కాళేశ్వరం నేనే కట్టిన అప్పుడు ఏమన్నాడు, నా రక్తం బొట్టు 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 ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే కాళేశ్వరం మీకు పనికి రాలేదా అని అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, ఆ ఇంజనీర్లు పాడుగా ఏం కట్టినో ఏం చేసినో నాకు తెలియదు ఉంటాడు. మళ్ళీ అయిపోయా, మంచి అయితేనేమో తన ఖాతాలా, చెడిపోతేనేమో మంది మీద నువ్వు కీడ్చి పెడతాడు. అక్కడ ఏడిపోతే ఇంజనీర్లు, ఇక్కడ ఏడిపోతే పోలీసులు. ఈ పోలీసులు రేపు ఏమంటాడు, నేను ఓరి నాయన మీరు పదేళ్ళు బట్టి ఎన్నడో ఉన్నాడు అంటాడు. తిన్మార్మల్లని చెప్పింది నిజమే, నేను పని ఎందుకు చేసిన నాయన, నేను పని చేస్తే మంచిగా ఉండేది, కానీ ఈ అరాచకాలు అన్నిటికీ ఆ వ్యవస్థలే కారణం. నేను అప్పుడు పామౌదులే ఉన్న ముఖ్యమంత్రి ఉండి కూడా అని చెప్తాడు. అంతే, నాకు సంబంధమే లేదు, కాకపోతే మళ్ళా మాట నేను అని చెప్పినా చెప్తాడు. ఈ మాట ఇదేందో మరి కొత్తగా, ఆయన ఖతం చేయాలని చూస్తున్నారు అంటాడు. ఆయనను ఖతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కుమ కేసీఆర్ ఖతం చేయాలని చూస్తున్నాయట. మరి ఇదేం కుట్రీ, ఆ సిపాయి పానాలు పోయినా సరే తెగించి కొట్లాడతా అని వెళ్ళినోడేనా ఆ సిపాయి? ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్పొస్తుండు, కేసీఆర్ ఎన్ని కథం చేసుకొచ్చిండు ఆయన, వ్యవస్థల్ని కథం చేసిండు, మనుషుల్ని 42 మంది ఎమ్మెల్యేలను కథం చేసిండు విపక్ష పార్టీల నుంచి. ఆఖరి కమ్యూనిస్టు పార్టీలకి కూడా ఎమ్మెల్యేని ఎత్తుకొని పాయ్. అది కేసీఆర్ కథం చేయాలని, కేసీఆర్ కథం చేస్తాడా ఎవడన్నా? కేసీఆర్ చూడాలి, ఇంకా చూడాలి. కేసీఆర్ చేసిన అరాచకాలు ఒకటొకటి బయటకు వస్తే చూడాలి ఆయన. మీరు కేసీఆర్ అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఏమయ్యా నువ్వు అప్పుడు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసి నేను చేస్తానో వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్తున్నాను బట్టి చూడిగా. నేను తయారై ఉంటే అప్పుడు 2014 వాళ్ళే ఒప్పుకోలేదు, అదేదో అరాగిరి చేసిరు అని చెప్పి చెప్తాను. ఖుద్దు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చి చెప్పే క్లియర్గా, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నా, నీ ఆశీర్వాదం కావాలని వచ్చినా, నన్ను ఎన్డీఏలో చేర్చుకోవాలని వచ్చిండు కేసీఆర్ అని చెప్పి చెప్పే క్లియర్గా. ఇంత మంచిగా మీ దోస్తానికి అనిపిస్తా ఉంటే మళ్ళా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనా అని చెప్తే ఎవడన్నా నోరుతో నవ్వుతాడా రామారావు? ఇప్పుడు దిగొచ్చారు 10-11 ఏళ్ళు బట్టి ఓరెక్క ఇవ్వడి కన్నా మీడియా వన్కి ఇంటర్వ్యూ ఇచ్చినాడు కేసీఆర్. కలిస్తేనా మనుషుల్ని? ఎవరిని కలవకపాయ్, మంత్రుల్నే కలవకపాయ్.